ఉద్యమం చాలా సీరియస్ గా ముందుకెళ్తోంది. అటు ఉపాధ్యాయులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఆ ఉద్యమం చేయడంలో తప్పేం లేదు. మనమే చాలా ప్రస్తావించుకున్నాం అసలు ఎలాగ ఉంటాయి వాళ్ళ బిల్లుల్లో ఎందుకు ఎక్కువ పెడతారు, ప్రభుత్వం ఎట్టాబద్ధం చెప్తోంది, ముందే ఆదాయం పెరిగిందని ఆ తర్వాత ఏం ఆదాయం తగ్గిందని, వీళ్ళు జీతాలకి అడిగేటప్పుడు ఏం ఆదాయం తగ్గిందని, అదే సందర్భంలో ఇంతకు ముందే 39% ఆదాయం పెరిగిందని ఇట్టగా పిచ్చి లెక్కలు చెప్తున్నది ప్రస్తావించుకున్నాం. అదే సందర్భంలో ఉద్యమం నాలుగు సంఘాలు కలిసి కార్యాచరణ రూపొందించడము తప్పులేదు, కానీ ఇక్కడ రెండు దారి తప్పకుండా చూసుకోవాలి. ఒకటి, నోటి దూల చేతితో మాట్లాడేటటువంటి నేతల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, ఇట్లాంటి శాపనార్థాల వల్ల వీళ్ళని కూడా అదే విధంగా శపిస్తారు జనం, అది జాగ్రత్త పెట్టుకోవాలి. రెండవది ఏంటి అంటే పిఆర్సీని రద్దు చేసేయండి, కొత్త పిఆర్సీని రద్దు చేసేసేయండి అంటున్నారు. అది ఏ కోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా జరగదు. ఎంత జీతం పెంచాలి అనేటువంటిది అడిగే హక్కు ఉద్యోగులకు ఉంటుంది, అంతే పెంచాలి అని ఆదేశించే అధికారం భారతదేశంలో ఏ న్యాయస్థానాలకు లేదు, ఏ వ్యవస్థలకు లేదు. జీతం అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి పిఆర్సీ విషయంలో ఐఆర్ఏ పిఆర్సీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. కాబట్టి అక్కడ ఆల్రెడీ కమిట్ అయినటువంటి దాంట్లో దాన్ని ప్రాబ్లం కాదు. ఇక్కడ అసలు అంశం పక్కకి వెళ్ళిపోతుంది. దీనివల్ల హెచ్ఆర్ఏ అసలు అవసరమైంది ఏంటి, హెచ్ఆర్ఏ తగ్గడం వల్ల నష్టపోతున్నారు. ఈపీఆర్సీ వల్ల నష్టపోయేటువంటిది పెద్దగా ఏం లేదు, దాంట్లో లింకులు సెట్ చేసుకున్న తర్వాత. కాబట్టి 4 రూపాయలు తగ్గుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పెద్దదైనటువంటి, దీని నుంచి డైవర్ట్ అయిపోతున్నాం, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకోటి, విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. మొన్న సచివాలయ ఉద్యోగుల గురించి ఏం మాట్లాడాం, మూడేళ్ల ప్రొవిషన్ తెలియకుండా మాట్లాడుతున్నారు, మూడేళ్లలో 2 ఏళ్ళు అనేటువంటిది అనేది మాట్లాడాం. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ట్రెజరీ ఉద్యోగులు మేము బిల్లులు వేయమని చెప్తున్నాం. బిల్లు లేకపోతే ఎవరికి నష్టం, ప్రభుత్వం దగ్గర డబ్బులు చక్కగా ఉంటాయి, ఎవరు నష్టపోతారు, ఉద్యోగులు నష్టపోతారు. బిల్లు లేకపోతే జీతాలు ఇవ్వకపోతే ఎవరికి లాసు, జీతాలకు సంబంధించిన బిల్లులు మేము కొత్తది ఇయ్యము అంటే అది ఏమన్నా మన ఇంట్లో వ్యవహారమా? గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ పని చేయాల్సిందే, నేను ఇట్లా చెయ్యను, నేను పాఠం చెప్పను, నేను ఇది చెయ్యను అంటే ఎట్లాగా? ఇంకోటి, ఈ టైంలో బాధ్యతగా ఉద్యమాలు చేయండి. టీచర్లకు ఇప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్స్ టైం, ఎగ్జామ్స్ టైంలో స్కూళ్లలో పాఠాలు చెప్పడం మానే, పాఠాలు చెప్పిన తర్వాత ఉద్యమించండి, పాఠాలతో పాటుగా నల బ్యాడ్జీలు పెట్టుకుని ఉద్యమించండి. పాఠాలు చెప్పడం మానేసేసి మేము దీనికోసం చేస్తామంటే అప్పుడు ప్రజాగ్రహం పెరుగుతుంది, తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు ముఖ్యం, అదే సందర్భంలో మీకు మద్దతు ఇస్తారు, అది మీరు బాధ్యతగా చేస్తాయి. బాధ్యత వదిలేసేస్తానంటే వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. సమాజానికి మనం ఒక పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటే ఉద్యమం అనేటువంటిది సమాజం అండగా ఉంటుంది. అలా కాకుండా సమాజం మీదకి వెళ్తాం అంటే, ప్రభుత్వం మీద కోపాన్ని సమాజం మీద చూపెడతామంటే సమాజం కూడా వ్యతిరేకమైతే నష్టం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజానికి ఒక వ్యతిరేకత ఉంది, ఎందుకంటే లంచం లేదే పని చేయరు. అదే సందర్భంలో ఏ పని కూడా చేతిలో పవర్ ఉన్నా కూడా చేయరు. పట్టా ఇవ్వగలిగినా ఎవరు, అలాగే రేషన్ కార్డు ఇవ్వగలిగినా ఎవరు, ఏ పని దగ్గరైనా నిర్లక్ష్యంగా ఉంటారనేటువంటిది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు విపరీతంగా తీసుకుంటారు కానీ పనులు మాత్రం చెయ్యరు అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజలకు సహజంగా ఉండేటువంటిది. ఇప్పుడు ఈ టైంలో మీడియా పుణ్యం, అది కూడా జగన్ మీద కోపంతో ఉన్నటువంటి మీడియా పుణ్యమని హైలైట్ చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్ గా దాన్ని పాజిటివ్ గా మలుచుకోండి, చక్కగా చేయండి. ఆ పిఆర్సీని రద్దు చేసేసి పాతది ఇవ్వాలి అంటే అది సాధ్యం కాదు, బట్ హెచ్ఆర్ఏని అడిగే హక్కు ఉంది, దాన్ని రైట్ చేయడంలో తప్పేం లేదు. అదే సందర్భంలో ఈ ఏది జీతాలు మేము బిల్లులు వేయము మేము చెయ్యము అనేటువంటిది కరెక్ట్ గా, పాఠాలు చెప్పడం లాంటివి కూడా జాగ్రత్తగా ఉండాల్సి. ఇక్కడ బాధ్యతాయుతమైన ఉద్యమాన్ని ప్రజలు ఆదరిస్తారు, అండగా ఉంటారు, కడుపులో పెట్టుకు చూసుకుంటారు. అది బాధ్యత తప్పితే ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.